ओम श्री गुरुभ्यो नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। ना पेरु राघवेन्द्र, मेमु उंडेदी मंत्रालयं। नाकी राघवेन्द्र स्वामी अंटे चाला इष्टं। राघवेन्द्र स्वामी गुडिलोने नेनु ना पेरुने राघवेन्द्र अनि पेट्टुकुन्ना। आ तरुवात नेनु ఒక మొదటిగా వేయాలనుకున్నా అది రాఘవేంద్ర స్వామి చిత్రాన్నే వేయాలని మొదటిగా అనుకున్నా. ఆ తరువాత అది వేశాక నాకు ఇంకా వేరే వేరే అంటే కొత్త కొత్త థింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత నేను ఒకటి రామ చిత్రాన్ని వేయాలని అనుకున్నా. అది వేసిన తర్వాత నాకు ఇంకా ఎక్కువగా వేయాలని అనిపించింది. ఆ రామదేవుని స్వామీజీకి చూయించిన తర్వాత ఇంకా నాకు ఇట్లాంటివి ఇంకా మరి ఎన్నో చేసామనుకో మనకి ఇంకా ఏదైనా ఒక మంచి పేరు అయితే ఉంటుందని ఆ భావనతో నేను చేశాను. అంటే రాఘవేంద్ర స్వామి గుడిలోనే వేశారా? లేదు, ఇంట్లో వేశాము. అది మా ఇంట్లో వాళ్ళు ఉండి స్వామీజీకి చూయించండి అంటే అది మా స్వామీజీకి చూయించాం. రాఘవేంద్ర స్వామిని ఎంచుకోవడానికి గల కారణం? ఇప్పుడు రాఘవేంద్ర స్వామి బొమ్మని మీరు ఫస్ట్ వేశాను అని అంటున్నారు, రాఘవేంద్ర స్వామి బొమ్మని ఎందుకు వేశారు? అంటే నేను అక్కడే పేరు పెట్టుకున్నాను కాబట్టి ఆ తర్వాత మొదటిది అతని పేరుతోనే అతని చిత్రాన్నే వేయాలని అనుకున్నాను. ఓకే, అంటే మీకు చాలా ఇష్టం రాఘవేంద్ర స్వామి అంటే ఇష్టం. అంటే మీకు ఏమైనా లైఫ్ చేంజెస్ వచ్చాయా రాఘవేంద్ర స్వామి వల్ల? ఏం జరిగింది లైఫ్లో? అంటే నాకు రోజు ఖచ్చితంగా రాఘవేంద్ర స్వామి గుడి దర్శనం అయిన తర్వాతనే నేను ఏదైనా అంటే రోజు చేస్తారు, ఒక రోజుని స్టార్ట్ చేస్తారు. అంటే పొద్దున్న కాకుండా అదే మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో అయినా కంపల్సరీ రోజుకి ఒకసారి అయినా అలా రోజుని స్టార్ట్ చేస్తారు. మీరు రాఘవేంద్ర స్వామి అని రాఘవేంద్ర అని పేరు పెట్టుకోవడం కూడా రాఘవేంద్ర స్వామి అనుగ్రహం వల్లే. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా తల్లిదండ్రులు, మా నాన్న పేరు ఆనంద్ కుమార్, మా మదర్ నేమ్ ఇస్ సుధా. మా నాన్న కిరాణం షాప్ చేస్తూ ఉంటారు. మీది మంత్రాలయం? మంత్రాలయం. మీరు ఏదన్నా ఇంతకు ముందు డ్రా చేసినవి కొన్ని చిత్రాలు చూపించగలరా? చూపించండి. మొదటిది పెన్సిల్ పైననే చెక్కాను. ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి ఒక A3 షీట్ లో రాఘవేంద్ర స్వామిని వేశాను. ఓకే, మీరు చూపించగలరా అది? ఇది మొదటిది చిత్రము. ఇది కొంచెం దగ్గరగా పెట్టండి, కనిపిస్తుంది. ఇది మొదటి చిత్రము. ఇది బ్లేడ్ తో చెక్కాను రాఘవేంద్ర స్వామి. నీట్ గా చూపించండి కొంచెం దగ్గరగా. నిలబడిన రాఘవేంద్ర స్వామి నించోని ప్రత్యక్షమైనట్టు. ఇంకా ఏవైనా ఫొటోస్ చూపించగలరా మీరు గీసినవి? ఇది మొదటిది అంటే రాఘవేంద్ర స్వామిని నించోని వేసాం కదా, ఇది కూర్చుని ఉంటే ఎలాగుంటుందో అని ఇది ఇలా చేస్తాం. వీణా రాఘవేంద్ర. ఆ తర్వాత బృందావనంలో వెళ్ళిపోయిండు కదా అంటే మెడిటేషన్ అందుకే ఇది వేసాం. ఇది 3 hours పట్టింది వేయడానికి. ఇది 2.5 hours పట్టింది వేయడానికి. కామధేను రాఘవేంద్ర. కామధేను రాఘవేంద్ర. మీరు రాఘవేంద్ర స్వామి చిత్రపటమే ఎందుకు ఎంచుకోవాలని అనుకున్నారు? వేరే ఏదైనా వేయొచ్చు కదా. అంటే నేను అనుకున్నాను, అక్కడే పేరు పెట్టుకున్నాం కదా, నా పేరు కూడా రాఘవేంద్ర కదా అని నేను అదే ఫస్ట్ మొదటిది అదే పెట్టాను. ఆయననే ఫస్ట్ చేయాలి. ఆయననే చేయాలి. ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఎంపీసీ. అంటే ఇది మీకు ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా లేకపోతే? ఎక్కడా నేర్చుకోలేదు. అంటే నేను చిన్నప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే కూడా అంత నీట్ గా అంత వేసేవాడిని. ఏదైనా డ్రాయింగ్ ఇస్తే కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే కానీ అంత నీట్ గా చేసేవాడిని. సో మీరు అక్కడ నుంచి నేర్చుకుంటూ వచ్చారా? స్కూల్లో నేర్పించారా? స్కూల్లో ఎక్కడా నేర్పించలేదు. నా ఓన్. మీరు మీ హాబీస్ ఏంటి? మై హాబీ ఇస్ డ్రాయింగ్. మాస్టర్.
ఎప్పుడు డ్రాయింగ్ చేస్తూ ఉంటారు, కొంతసేపు టైం దొరికినా డ్రాయింగ్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి ఒక డ్రాయింగ్ అయినా వేయాలని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ ఎయిమ్ ఏంటి? మా ఎయిమ్ ఇస్ అంటే మన మంత్రాలయంలో ఎక్కడ లేరు కదా డ్రాయింగ్ మాస్టర్, అది అవ్వాలని. మీరు డ్రాయింగ్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నారా? మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్లో అలా పెడుతూ ఉంటారా? ఎక్కడ పెట్టలేదు. ఇంకా ఏం చేయాలి? మీరు ఏమైనా క్లాసెస్ చెప్తారా? ఏం చెప్పారు ఇప్పుడు? ఏం చెప్పారు? ఇంకా మీరు రాఘవేంద్ర స్వామి గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? రాఘవేంద్ర స్వామి గురించి అంటే మీ లైఫ్ చేంజెస్ ఏదైనా ఒక్కటి చెప్పండి, ఎందుకంటే మీరు రాఘవేంద్ర స్వామినే ఎంచుకున్నారు ఫస్ట్ డయాగ్రామ్, మీరు రాఘవేంద్ర అని మాత్రమే పేరు పెట్టుకున్నారు. ఆయన గురించి ఏదైనా ఒక్క మిరాకిల్ మీ లైఫ్లో జరిగిన ఒక రియాలిటీ సిచ్యువేషన్ చెప్పండి. అంటే ఫస్ట్ నేను గుడికి వెళ్తాను కదా, నేను ఆ రోజు వెళ్ళిన తర్వాత నేను దేవుణ్ణి ఒకటే అడుగుతాను, అది ఏమని అంటే నాకు ఏదైనా ముందు భవిష్యత్తులో అంతా మీదే చూసుకోండి స్వామి అని నేను స్వామికే చెప్పేస్తా. ఇంకా మిగతా అంతా స్వామినే చూసుకోండి. ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇలాగా. మీ లైఫ్ లో జరిగిన మిరాకిల్ అంటే ఈ సంపద ఇప్పుడు మీరు వేస్తున్నారు కదా డయాగ్రామ్, అదంతా రాఘవేంద్ర స్వామియే ఇచ్చారని చెప్పొచ్చా? దీని వల్ల మీకు మంచి పేరు వచ్చింది. మంచి పేరు అయితే వచ్చింది. రాఘవేంద్ర స్వామి మొక్కిన తర్వాతనే నేను ఏదైనా ప్రారంభిస్తాను. అది ఒక చిత్రాన్ని వేయాలనుకుంటే ఫస్ట్ మొక్కే వేస్తాను. రాఘవేంద్ర స్వామిని అనుకొని ప్రార్థన చేసి మీరు డయాగ్రామ్ స్టార్ట్ చేస్తారు. మీకు ఏదైనా షీల్డ్ రావడం, ఏదైనా సర్టిఫికేట్ వచ్చిందా, మీరు ఏమైనా దాంట్లోనే సర్టిఫై అయ్యారా? ఫస్ట్ రాఘవేంద్ర స్వామి వేశాక రాములు వారిది నేను వేశాను, అది లక్ష నామాలతో రామరామ అని హిందీలో రాయబడినది. ఆ పటాన్ని మ్యూజియం లో పెట్టారు, స్వామీజీ వారికి ఇస్తే అది మ్యూజియం లో పెట్టారు. ఎవరు స్వామీజీ? స్వామీజీ అంటే శ్రీ సుభతీంద్ర తీర్థులు, తీర్థుల వారు రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు. ఆయనకి చూపించాక, ఆ స్వామీజీకి చూపించాక అది స్వామీజీ అన్నారు, అది మ్యూజియం లో పెడతామని అన్నారు. నేను కూడా ఏ బాధ్యతలు కాకుండా ఎక్కడ పెట్టకుండా అది మ్యూజియం లో ఉంటుంది, భద్రంగా ఉంటుందని ఆ బాధ్యతలతో ఇచ్చా. రాఘవేంద్ర స్వామి మఠానికి డొనేట్ చేశారు. మీరు ఏదైనా ఫోటో చూపించగలరా? ఫోటో ఫోన్లో ఉందా? ఒక్క నిమిషం అండి, అక్కడ స్టాప్ చేయండి. రామదేవుడు, మనం ఫోటోలో లక్ష్మణ సీత హనుమాన్ లక్ష నామాలతో గీయబడినది. మీరు ఇంకా కొంచెం జూమ్ చేసి చూపించగలరా? అందులో రామ అని కనిపించే రామ అని కనిపిస్తుంది. చూస్తున్నారా వ్యూవర్స్? హిందీ అక్షరాలతో రాయబడింది. చూస్తున్నారా రామభక్తుడు? ఇంకా మీరు ఏదైనా సర్టిఫికేట్ ఏమైనా చూపించగలరా? మీరు ఎన్ని రికార్డ్స్ సాధించారు ఇంతవరకు? ఒకటే, రాఘవేంద్ర స్వామి అనుగ్రహం వల్ల ఒక్క రికార్డ్ ని సాధించారు. సర్టిఫై అయ్యారా? ఏ దాంట్లో సర్టిఫై అయ్యారు అంటే ఈ రామ చిత్రాన్ని వేసిన తర్వాత నేను అంటే రామదేవుడు ఇంకా ఎక్కువగా కొలచాలని అనుకుంటున్నాను. రాముని రాముల వారిని ఎక్కువగా కొలచాలని అనుకున్నారు. సరే, మీ సర్టిఫికేట్ ఏమైనా చూపించగలరా? చూపించండి. ఏ దాంట్లో సర్టిఫై అయ్యారు మీరు? నేను ఆ రామదేవుడు చిత్రాన్ని గీసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా రామదేవుడిని ఎక్కువ ప్రార్థించి ఇంకా రామ చిత్రాన్ని కాకుండా ఇంకా వేరే చిత్రాన్ని వేయాలని అనుకున్నాను. అదే విధంగా ఎలాగైతే రామ అని వేశారో అదే విధంగా వేరే చిత్రాన్ని వేయాలి అనుకుంటున్నారు. ఏ దాంట్లో రికార్డ్ సాధించారు మీరు? రామదేవుడు దాంట్లోనే లక్ష నామాలతో రాయబడిన చిత్రానికి రికార్డ్ వచ్చింది. అంటే మీరు వరల్డ్ రికార్డ్ సాధించారా? డొమెస్టిక్? అది ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ సాధించారు.
మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎక్కువగా రామదేవుని మొక్కాను, అంటే నాకు ఇంతే చాలని అనిపించింది. ఇంతే చాలని అంటే ఎలా అంటే ఇప్పటికి ప్రస్తుతానికి ఇంత చాలనిపించింది, ఇంకా ఎక్కువగా వేయాలని అనిపించింది. ఆ తర్వాత రామదేవుడిది వేశాక వాసవి కన్యక పరమేశ్వరిది కూడా వేశాను. అది మీరు వరల్డ్ రికార్డ్ ఎలా సర్టిఫై అయ్యారు అంటే మీరు ఎక్కడైనా ఎవరికైనా చూపించారా, అధికారులకు చూపించారా, లేకపోతే ఎలాగా సర్టిఫై అయ్యారు, వెబ్సైట్ లో వేశారా? ఇంకా ఎక్కడా వేయలేదు, ఇంకా ఇది ఇంకా ఎవరికి చూపించలేదు. జస్ట్ మీరు మీరు మాత్రం వేసి పెట్టుకున్నారు అంతే. ఓకే, మీరు ఏదైనా ఇంకొకసారి ఎప్పుడైనా అడిగితే మీ చిత్రాలన్నీ తెచ్చి చూపించగలరా? ఎందుకంటే మా వ్యూవర్స్ ఇంకా మీతో ఇంట్రాక్షన్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. చూపిస్తారా? ఓకే. మీ నాన్నగారు ఇక్కడ షాప్ చేస్తున్నారు, మంత్రాలయంలో షాప్ చేస్తున్నారు. ఇంకా మీ హాబీస్ డ్రాయింగ్ చేస్తున్నారు, ఆర్టిస్ట్. ఇంకా మీరు మంచి మంచి పథకాలు సాధించాలి, మంచి స్టేజ్కి వెళ్ళాలి. మేము రాఘవేంద్ర స్వామిని ఖచ్చితంగా వేడుకుంటాం. రాఘవేంద్ర స్వామి అనుగ్రహంతో, రాములవారి ఆశీర్వాదంతో మంచి స్టేజ్కి వెళ్ళాలి, మంచి మంచి పథకాలు సాధించాలి. ఇంకా ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉండాలి. మా ఛానల్ని మర్చిపోకుండా మీరు అప్పుడప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇస్తూనే ఉండాలి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా వ్యూవర్స్కి, రాఘవేంద్ర స్వామి గురించి అయినా, మీ ఆర్టిజం గురించి అయినా, మీ ఆర్టిస్టిక్ గురించి? అంటే మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా మీట్ అవ్వాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందా? నా సర్టిఫికేట్ అయితే గూగుల్లో ట్రెవెన్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ అని నొక్కితే వచ్చేస్తుంది. ఓకే, సెర్చ్ చేస్తే వస్తుంది గూగుల్లో ద ట్రైబన్ రికార్డ్ ఆఫ్ ద ట్రైబన్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ద ట్రైబన్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ఇలా సెర్చ్ చేస్తే మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, మీకు ఎవరైనా కంగ్రాచులేషన్స్ చెప్తే మేము కూడా రిప్లై చేస్తాం, మీకు అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాం. మంచి స్టేజ్లో ఉండాలి, మీకు సదా రాఘవేంద్ర స్వామి రాములవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం మా ఛానల్ ద్వారా. చాలా చాలా థ్యాంక్స్.